హాయ్ హలో నమస్తే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సోమవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క ఇరవై రెండవ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత విజయ పదంలోకి రావాలని చూస్తోంది రుతురాజ్ గైక్వాడ్ యొక్క సిఎస్కే స్వదేశానికి దూరంగా రెండు వరుస పరాజయాల నేపథ్యంలో మ్యాచ్లోకి ప్రవేశించింది అయితే శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కెకెఆర్ స్వదేశంలో ఒక విజయాన్ని మరియు రహదారిపై రెండు విజయాలు సాధించి వారి ఖచ్చితమైన రికార్డును కొనసాగించాలని చూస్తోంది వారి ఇటీవలి ఔటింగ్లో సిఎస్కే హైదరాబాద్లో బోర్డుపై పెద్ద పరుగులు చేయడంలో విఫలమైంది అక్కడ వారు నూట అరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఉంచారు దీనిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్లు మరియు పది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది మరోవైపు కేకేఆర్ విశాఖపట్నంలో ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోర్ను నమోదు చేసింది అక్కడ వారు రెండు వందల డెబ్బై మూడు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ను నూట అరవై ఆరు పరుగులకు ఆల్అౌట్ చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నూట ఆరు పరుగుల భారీ విజయాన్ని సాధించింది రెడ్డి స్టేడియం ఇప్పుడు చర్య డెన్కి మారింది ఇక్కడ సిఎస్కే ఈ సీజన్లో రెండు సార్లు గెలిచింది అయితే చెన్నైలో కోల్కతా నైట్ రైడర్స్తో స్వదేశంలో వారు ఇటీవల సమావేశం గురించి జాగ్రత్తగా ఉంటుంది కోల్కతా నైట్ రైడర్స్పై వారి మొత్తం ఆధిపత్య రికార్డు కారణంగా సిఎస్కే నమ్మకంగా ఉంటుంది ఎంఏ చిదంబరం స్టేడియంకు కేకేఆర్ వారి సందర్శనలో కూడా పేలవమైన రికార్డు ఉంది రెండు వేల ఎనిమిది నుంచి ఐపీఎల్లో జరిగిన ఇరవై ఎనిమిది కేకేఆర్ వర్సెస్ సిఎస్కే హెడ్ టు హెడ్ మీటింగ్లలో చెన్నైకి చెందిన ఫ్రాంచైజీపై తొమ్మిది సార్లు గెలిచిన కేకేఆర్పై పద్దెనిమిది సార్లు గెలిచిన సిఎస్కే స్పష్టమైన ప్రయోజనం కలిగి ఉంది అయితే ఒక మ్యాచ్ ఫలితం లేకుండా పోయింది దీంతో గత ఆరు మ్యాచ్ల్లో నాలుగు రెండుతో సిఎస్కేకి అనుకూలంగా ఉంది